ఫేస్బుక్ లో ఎవరు నమ్మలేని అన్బిలీవబుల్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వలనైతే ఇకపై మన ఫేస్బుక్ లో మానిటేషన్ పరంగా మనకు వచ్చే మానిటేషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు. మరి ఆ అప్డేట్ ఏంటి, దాని వల్ల మనం ఎలా యూజ్ చేసుకుని మన అకౌంట్ ని మనం సెక్యూర్ గా ఉంచుకోవచ్చు ప్రాబ్లమ్స్ రాకుండా అనేదిగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాకుండా డైరెక్ట్ గా మనం అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఆ అప్డేట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, సో దాని వల్ల మనకి ప్రయోజనం ఏ విధంగా అనేది మనం క్లియర్ గా చూద్దాము. సో ఇప్పుడు మనం చూసేది మన ఫేస్బుక్ పేజ్. సో మన ఫేస్బుక్ పేజ్ వచ్చేసి ఎస్ఆర్ క్రియేటివ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇక్కడ మనం వీడియోని అప్లోడ్ చేస్తున్న సమయంలోనే ఇక్కడ మనకి కాపీ రేటెడ్ మ్యూజిక్ చెక్ అని కనిపిస్తుంది. సో ఈ అప్డేట్ మనకి మ్యూజిక్ పరంగా వచ్చింది. సో ఫేస్బుక్ లో చాలా మంది మ్యూజిక్స్ అనేది యాడ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి తెలిసి అది నో కాపీరేట్ మ్యూజిక్ అని అనుకున్నా కూడా అది అప్లోడ్ చేసిన తర్వాత మనకి వచ్చే కొన్ని కొన్ని వయలేషన్స్ ఖచ్చితంగా దేనికోసం వచ్చాయి, మనం వాడిన మ్యూజిక్ కా లేదంటే కంటెంట్ కా ఫోటో కా మనం రాసిన మ్యాటర్ కా అనేది మనకి చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. దాని వల్ల మనం అకౌంట్ ని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టమైపోతుంది, ఇక మానిటైజేషన్ చేసుకోవడం అంటే అది కత్తి మీద సాములాగా అయిపోతుంది. కాబట్టి సో మనకి ఇప్పుడు మ్యూజిక్ తరఫున మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే తెలియజేసే విధంగా ఈ అప్డేట్ అయితే మనకి వచ్చింది. స్టార్టింగ్ ఇక్కడ మనకు కాపీరేటెడ్ మ్యూజిక్ చెక్ అని వచ్చేసింది. దాని కింద మనం చూసుకుంటే కాపీరేటెడ్ మ్యూజిక్ వాజ్ నాట్ డియాక్టివేటెడ్ ఇన్ యువర్ వీడియో, అంటే నా వీడియోలో కాపీరేట్ కి సంబంధించిన మ్యూజిక్ ఏది కూడా లేదు అని చెప్తుంది. అంటే నేను నార్మల్ గా అయితే మ్యూజిక్స్ వాడను, ఒకవేళ మనం ఏమైనా చిన్న చిన్న మ్యూజిక్స్ వాడినాము అంటే దాని వల్ల కాపీరేట్ క్లైమ్ కానీ స్ట్రైక్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటే ఇక్కడ మనకి క్లియర్ గా తెలియజేస్తుంది అది ఎంత చిన్నదైనా సరే. ఇప్పుడు కొంతమంది ఫ్రాంక్ కానీ ఫన్నీ కానీ చిన్న చిన్న మ్యూజిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఇలా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో దీనివల్ల పబ్లిషింగ్ దిస్ వీడియో వాజ్ నాట్ ఎఫెక్టివ్ ఇట్స్ విజిబిలిటీ మానిటేషన్ ఆర్ యువర్ పేజ్, అంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియోకి ఎలాంటి ప్రాబ్లం కాపీరైట్ వచ్చే విధంగా ఎలాంటి మ్యూజిక్ లేదు, దీనివల్ల మీరు అప్లోడ్ చేసే వీడియోకి మానిటేషన్ కి కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేదు అని చూపిస్తుంది. ఒకవేళ నేను ఏదైనా మ్యూజిక్ ని ఉపయోగించుకున్నాను అనుకోండి, అది కాపీరైట్ వచ్చే విధంగా ఉండే మ్యూజిక్ ఫ్రీ మ్యూజిక్ అనుకోండి, మనకి వెంటనే ఇక్కడ వార్నింగ్ అని చూపిస్తుంది. వార్నింగ్ అని చూపించగానే మీరు ఏం చేయాలి, వెంటనే ఆ మ్యూజిక్ ఏదైతే మీరు యాడ్ చేసుకున్నారో దాన్ని తీసేసి మీకు వీడియో ఎడిట్ చేసుకుని మళ్ళీ వచ్చి అప్లోడ్ చేసుకోవాలి. సో దీనివల్ల మనమైతే 99% మానిటేషన్ కి సంబంధించిన వయలేషన్స్ ఏవి కూడా రాకుండా మనం జాగ్రత్త పడిపోయినట్టే. ఇక మిగిలిన వాటి సంగతి పక్కన పెట్టేసాను, ఇప్పుడున్న దీని పరంగా మాత్రం మనకైతే అకౌంట్ చాలా సేఫ్ అయిపోయినట్టే. మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం ఫేస్బుక్ పేజీకి మాత్రమే ఉంది, ఫేస్బుక్ ప్రొఫైల్కి అయితే రాలేదు. ఎందుకంటే ఫేస్బుక్ ప్రొఫైల్ మనం బ్రౌజర్లో లాగిన్ అయితే ఇలా వీడియోస్ అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే ఎక్కడ కనిపించదు, అంతా మనం ఫేస్బుక్ యాప్లోనే చేయాలి. ఇప్పుడు మా పేజీ అనుకోండి, మీకు ఒకవేళ ఫేస్బుక్ పేజీ ఉంది అని అంటే నార్మల్గా ఫేస్బుక్ యాప్లో లాగిన్ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేయకండి, ఖచ్చితంగా బ్రౌజర్కి వచ్చి మీడియా బిజినెస్ గ్రూప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచే మీరు మీ అకౌంట్ని లాగిన్ అయ్యి అక్కడ మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అది రీల్స్ అయినా లాంగ్స్ అయినా కూడా మీరు అప్లోడ్ చేస్తూ ఉంటేనే మనకి ప్రతి ఒక్క ఆప్షన్ చూపిస్తుంది, ఇలా ఏమైనా కొత్తగా వచ్చినాయంటే ఆ ఆప్షన్స్ అనేటివి కూడా మీరు ఉపయోగించుకోవడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో మరి ఈ పేజీ తరఫున మీకు ఇంకేమైనా మోడరేషన్ తరఫున డౌట్స్ ఉన్నాయంటే ఒక్కసారి మీరు మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి ప్లేలిస్ట్లు కనుక మీరు చెక్ చేసుకున్నారనుకోండి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. ఎలాంటి డౌట్ లేకుండానే మీరు ఫేస్బుక్లో మనీ ఎర్నింగ్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సరైన సమయానికి సరైన మంచి ఒక అప్డేట్ మీకు తెలియజేశాను అంటే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎంతైనా మనకు చిన్న చిన్న బెనిఫిట్స్తోనే కదా మనకు అకౌంట్ని మనం పొడగొట్టుకునేది, కాబట్టి ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందనే నేనైతే అనుకుంటున్నాను.